ధ్యానించుకుందాము. ఈ మూడు అధ్యాయాల్లోని దేవుడు ఏమి విషయములు తెలియపరుస్తాడో మనం చూద్దాం. ముందుగా ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభు, నీ శ్రేష్టమైన వాక్యముని మీ ఊరిలాగా మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు ఎలాది స్తుతులు స్తోత్రం. బంగారము కన్నా వెండికైనా మా సంపాదన కన్నా గొప్పది నాయన ప్రభు నీ వాక్యము, ఎందుకంటే అది జీవము కలిగింది కాబట్టి నాయన ప్రభు. అది మేము వినుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ఎలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నీ వాక్యము మంచి హృదయములో విత్తబడుటకు కృపని సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మా హృదయంలో మా మనసులో ఎటువంటి ఆలోచనలు నాయన ప్రభు ఉన్నానాయన తండ్రి, భారములు శోధనలు కలిగి ఉన్నానాయన ప్రభు, వాటన్నిటినీ పక్కన పెట్టులాగా నాయన తండ్రి, ఇదిగో జ్ఞానముని మాకు ఇవ్వండి. నీ వాక్యము మా హృదయ లోతుల్లో విత్తబడుటకు సహాయముని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ దాసుడుగా నన్ను నీ పాదముల చేత చేర్చుకుంటున్నాను నాయన ప్రభు. నా నోట నీ మాట మాత్రమే ఉండును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నా జ్ఞానము చెప్పిన ఏ మాట నా నోటిలో నుండి బయలుదేరిన ఎడల అది వారి హృదయాల్లో నాటబడక ముందే నాయన ప్రభు దాన్ని నేలకి క్రొట్టివేయండి, అది ఫలింపక నాయన దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ వాక్యము మాత్రమే ఇక్కడ జరుగుటకు నిలువటకు కృపని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను మెచ్చిస్తూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గత వారం మనం చూసిన యెడల అబ్రహాము ఒక స్థలము తన భార్య కోసము కొట్టాడు. శారా మరణించిన తర్వాత తన భార్య కొరకు గొప్ప వెల చెల్లించి ఒక స్థలాన్ని అబ్రహాము కొట్టాడు. ఆ తర్వాత మనం చూసిన యెడల 24వ అధ్యాయంలో ఇక్కడ రిబెక మనకి పరిచయం అవుతుంది. చాలా సార్లు అనేక వివాహములు మనం వెళ్ళినప్పుడు, లేకపోతే మ్యారేజ్ సెరమనీస్ మనం అటెండ్ అయినప్పుడు ముఖ్యంగా మాట్లాడేది ఇద్దరు గురించి, ఒకటి ఇసాకు గురించి, ఇంకొకటి రెబెకా. ఐడల్ కపుల్ అని వాళ్ళు చాలా సార్లు మనకి చెప్తూ ఉంటారు. అంటే ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే రెబెకా గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం ఈరోజు. మన మధ్యలో చాలా మంది యవనస్త్రాలు ఉన్నారు కాబట్టి మీకు ఎంతగానో ఉపయోగపడే ఈ యొక్క అధ్యాయం ఇది. చూడండి, అబ్రహాము ఎలియాజర్ తన దాసుడికి ఒక బాధ్యత అప్పగిస్తాడు. అప్పగించి నా కుటుంబ వంశావళిలోనే నీవు నా కుమారునికి ఒక కుమార్తెని భార్యగా నీవు తీసుకురావాలని ఒక బాధ్యత ఎలియాజర్కి అప్పగిస్తాడు. అప్పుడు ఎలియాజర్ బయలుదేరినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఎలియాజర్తో పాటు 10 ఒంటెలు కూడా తీసుకొని వెళతాడు. వెళుతున్నప్పుడు మార్గంలో ప్రార్థించి, నాయన ఎవరైతే నాకుని నా ఒంటెలకి నీళ్లు ఇస్తారో ఆమెనే భార్యగా నా యొక్క యజమాని కుమారుడికి భార్యగా నేను తీసుకువెళ్ళాలని ఆశపడతాడు, ప్రార్థిస్తాడు. సో అక్కడికి ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం, చదువుదామా. ఆదికాండము 24వ అధ్యాయంలోని 10వ వచనం నుండి చూద్దాం. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డయు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉండవనగా ఆ మనుష్యుడు తన తల ఉంచి యెహోవాకు బ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నేనుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లికి ఇంటి వారికి తెలిపాను. రిబ్కాకు లాబాను 24వ అధ్యాయం 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తులో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకుని పోయాడు. అతడు లేచి అరమనా హారాయిలో ఉన్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపు చేసి ఇట్లనెను, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి
నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపు, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఒడ్డు యొక్క నిలుచుకున్నాను, ఈ ఊరి వారి పిల్లలను పిల్లలు నీళ్లు చేరుకున్నట్టుకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదినని ఏ చిన్నది చెప్పినో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయ్యుడును గాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపుతువని తెలుసుకుందినాయను. ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దామండి. కొత్త నిబంధనలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సమరయ స్త్రీ వస్తుంది. ఆ సమరయ స్త్రీ నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. ఆ బావి దగ్గర ఎందుకు వెళ్తారు? సహజంగా ఎందుకు వెళ్తారు? నీళ్లు తోడుకోవటానికి. అయితే ఆ సమరయ స్త్రీ చూడండి, ఎవ్వరూ లేని సమయంలో వచ్చి ఎవరికి కనిపించకుండా, ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ నలుగురు భర్తలు ఉండే, సమాజంలో తలెత్తుకొని తిరుగులాగా పని, ఏ గొప్ప పని ఆమె చేయలేదు కాబట్టి ఎవరైనా ఆమెని చూసి ఆమెని హేళన చేస్తారని ఒక భయముతో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్న కాల సమయంలో ఎండగా ఉన్నప్పుడు ఆమె ఎవరు లేని సమయంలో నీళ్లు తోడుకోవటానికి వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించిన ఎడల ఎలియాజరు బావి దగ్గరికి వస్తాడు. ఆ బావి దగ్గరకు వచ్చి ఎవరైతే నాకుని నా ఒంటెలకి నీళ్లు పెడతాడో, చూడండి రెండు విషయములు మనం అక్కడ చూడండి. యేసుక్రీస్తు బావి దగ్గర నిలబడ్డాడు, ఈయన ఎక్కడ నిలబడ్డాడు? ఎలియాజరు బావి దగ్గర నిలబడ్డాడు. వాస్తవంగా బావి మనకి దేనికి సూచనముగా ఉందంటే వాక్యములోని దేవుని యొక్క వాక్యము. ఈ రెబెకా అనే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఏం తోడుకునేదంట? నీళ్లు తోడుకునేది ప్రతిరోజు. ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. రెబెకా ఏ విధముగా ప్రతిరోజు వెళ్ళి నీళ్లు తోడుకునే ఆ యొక్క ఒక క్రమముగా తన జీవితంలో చేసుకున్నదో, ఒక అంటే ఎవరొచ్చినా కూడా అలిసిపోకుండా నీళ్లు ఇచ్చే ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక క్రమముగా రెబెకా నేర్చుకుంది. ప్రతిరోజు వెళ్ళి ఏం చేస్తుంది? బావిలో నుండి నీళ్లు తోడుకుంటుంది. రెబెకాకి తెలియదు అదే బావి దగ్గర ఏం జరగబోతుంది, తనకి పెళ్లి సంబంధము, ఏం జరగబోతుంది, పెళ్లి సంబంధము కుదరబోతుందనే విషయము రెబెకాకి తెలియదు. దీనికి సూచనముగా ఏమంటున్నాడు, ఎందుకంటే మనకి సామెతలు 31వ సామెతలు చూస్తే జ్ఞానవంతురాలు స్త్రీ గురించి మాట్లాడుతుంది. జ్ఞానవంతురాలు స్త్రీ తన ఇల్లును ఖర్చును అంటారు. జ్ఞానం మనకి ఎక్కడి నుంచి పొందుతాము? మనము దేవుని వాక్యము ద్వారా. అందుకని రెబెకా చూడండి, ప్రతిరోజు బావి దగ్గరికి వెళ్ళి ఆమె నీళ్లు తోడుకుంటుంది. అంటే ఏమి చేస్తుంది? సహజంగా మనం వాక్యపరంగా ఉదాహరణగా మనం తీసుకుంటే ప్రతిరోజు దేవుని వాక్యము ఆమె తోడుతూ ఆమె ఆ వాక్యముతో ఉతక స్నానము చేసుకొని తనను తాను సిద్ధపాటు చేసుకుంటుంది. రెబెకా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి ఎదుర్కొంటాదో రెబెకాకి అసలు ఏమైనా తెలుసా? తెలియదు. ఎలియాజర్ అనే వ్యక్తి వస్తాడు, ఇలా నీళ్ళు అడుగుతాడు అని ఆమెకు తెలుసా? తెలియదు. అంటే దేవుడు ఎప్పుడు ఏ కార్యము మీ జీవితంలో జరిగిస్తాడో మనకి తెలియదు. మనము రెగ్యులర్గా సిద్ధముగా ఉండవలసిన అవసరత ఉన్నది. సో రెబెకా బావి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు నీళ్లు తోడుకుంటుంది కాబట్టి ఆమెకి ఆ నీళ్లు తోడటం పెద్ద కష్టం అనిపించలేదు, పెద్ద భారము అనిపించలేదు. సో రెబెకా ఏమన్నది, వెంటనే ఆ ఎలియాజర్ని చూచి ఒంటెల్ని చూచి నీకును నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు తోడి తాగిపిస్తాను అని చెప్పగలిగింది. ఎలా చెప్పగలిగింది? ప్రతిరోజు ఆమె ప్రాక్టీస్ చేయటం వలన అన్నిటికీ సిద్ధపడింది. ప్రతిరోజు ఆమె బావి దగ్గరికి సరే నువ్వు వారానికి ఒకసారి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడితే హఠాత్తుగా ఎవడైనా వస్తే నీవు ఆయనకి కానీ ఆయన 10 వంటలకి కానీ నీళ్ళు ఇవ్వలేవు. అదే విధంగా దేవుని వాక్యము దగ్గరికి నీవు అనుదినము వెళ్ళకపోతే నువ్వు ఏమవుతావు? నీకు రాబోయే గొప్ప ఆశీర్వాదముని నీవు పొందలేకపోతావు. సో రెబెకా ప్రతిరోజు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుంది కాబట్టి ఆమెకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆమె
ఇతరులకు కూడా సహాయం చేసే జ్ఞానముని ఆమె పొందుకుంది. ఆమె జ్ఞానము ద్వారా, ఆమె వివేచన ద్వారా ఆమె ఇల్లుని ఆమె కట్టుకోగలిగింది. సో దీనికి రెండు స్త్రీలు మనం చూడొచ్చు, రెబెకాని చూడొచ్చు, సమరయ స్త్రీని చూడొచ్చు. ఇద్దరికి తేడా చూడండి. ఆమె ఏ బాటు సిద్ధపాటు లేదు. ఎప్పుడు ఎవరు ఉండారో దాక్కొని ఆమె వెళ్ళేది, భయముతో వెళ్ళేది, సిగ్గుతో వెళ్ళేది. కానీ రెబెకా ఏమో సిద్ధపాటుతో వెళ్ళింది, ప్రతిరోజు సిద్ధపాటుతో వెళ్ళింది. ఎప్పుడు ఏ క్షణము ఎవరిని ఎదుర్కోవలసి వస్తుందో, ఎవరికి సహాయం చేయవలసి వస్తుందో అనే వెనకాడకుండా తనను తాను సిద్ధపాటు చేసుకొని నొసకకుండా విసుకోకుండా ఆమె వెళ్ళి బావి దగ్గరికి నీళ్లు తోడుకున్నది. మీకు ఇది చాలా పెద్ద ఉదాహరణ. ముఖ్యంగా స్త్రీల ఓర్పు, సహనము పెళ్లి విషయంలో చాలా అవసరం. ఓర్పు, సహనము పెళ్లి విషయంలో ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా అవసరం. మగవాళ్ళకి తొందర ఉండొచ్చు, కానీ ఆడపిల్లలకి మాత్రము తొందరపాటు తనము ఉండకూడదు. సిద్ధపాటు తనము ఉండొచ్చు, కానీ తొందరపాటు తనము ఏమాత్రము ఉండకూడదు. సిద్ధపాటు ఉన్న వాళ్ళకి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రము తీసుకోలేరు. అందుకనే రెబెకాకి ఆత్మలో తెలిసింది, నేను పెళ్లి చేసుకోబోతున్న మంచి సంబంధము ఇదే, దేవుడు అనుగ్రహించిన ఈ ఒక వైవాహిక బంధము ఇదే అని రెబెకా గ్రహించగలిగింది. ఒకసారి చదువుదాం చూడండి, 15వ వచనం దగ్గర. అతడు మాట్లాడిన చాలక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బేతియేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చంగనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవలు నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి. అందుకనే బైబిల్ కూడా చెప్తుంది చూడండి, చిన్న వయసులోనే పిల్లల్ని నడవలసిన త్రోవలో మనం నడిపిస్తే వాళ్ళు ఆ త్రోవ నుండి తప్పిపోరు, తొలగిపోరు. రెబెకాని ఎంత గొప్పగా నడవవలసిన త్రోవలోని తల్లిదండ్రులు సిద్ధపాటు చేశారు. ఆ సిద్ధపాటు తనము చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, తల్లిదండ్రుల నుంచి వచ్చింది. తల్లిదండ్రులు బిడ్డల్ని సిద్ధపాటు చేయకపోతే వారు దేనికి సిద్ధముగా ఉండలేరు. అందుకనే రెబెకా ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వెళ్ళి సిద్ధపడులాగా ఎవరు చేయించారు, తల్లిదండ్రులు చేయించారు, సహకరించారు. వెళ్ళురమ్మా, వెళ్ళు, ప్రతిరోజు వెళ్ళి నీళ్లు తీసుకొని రా అనే ఒక అలవాటు ఆ యొక్క స్త్రీకి నేర్పించారు. సో ఆమె ఆ అలవాటు విసుక్కోకుండా నసుక్కుంటా కాకుండా ఆమె బాధ్యతతో చేసింది, సంతోషముగా ఆ యొక్క బాధ్యతను స్వీకరించింది. చదవండి. నౌ షీ సెడ్, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటిలు త్రాగుమంటకు వాటికి నీళ్లు చేరిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతులకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరు చూచి తన ప్రయాణంలో యెహోవా సఫలము చేసిన లేదో తెలుసుకోవాలని కోరుకునేను. ఒంటెలు త్రాగులేని తరువాత ఆ మనుష్యుడు అరతులోను ఎత్తుగల బంగారం ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. చూడండి, చాలా గొప్ప విషయం. అంతా అయిపోయిన తర్వాత ఎలియాజర్ ఆమెని గమనిస్తున్నాడు, గమనించి చూస్తున్నాడు, ఆమె ప్రవర్తనను అంతటిని గమనిస్తున్నాడు. చూసిన తర్వాత, ఆమె ఒంటరికి నీళ్ళిచ్చిన తర్వాత ఎలియాజర్ ఏం చేశాడంట, ముక్కు పొడకని బంగారము నగలు ఆమెకి బహుమానముగా ఇచ్చాడు. సహజంగా ఇప్పుడు దౌర్భాగ్యం ఏమిటంటే, బైబిల్ ప్రకారము ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్తున్నానమ్మా, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు ఈరోజు ఈ కాలంలో. ఏంటంటే కట్నం ఇవ్వవలసిన అవసరం ఆడపిల్లలకి వచ్చింది. అది మగవారికి ఎంత అవమానం. అందుకనే అంటాను, నేను ఆ ప్రకటన టీవీలో చూసి కరెక్ట్గా అంటారు, కట్నం అడిగేవాడు అంతే గాడిదతో సమానం.
ఎందుకంటే లేఖనాలు ప్రకారము స్త్రీకి మూల్యము చెల్లించవలసింది ఎవరు? మగ పురుషుడు. ఎవడైతే నిన్ను తిరిగి డబ్బు అడుగుతున్నాడో, కట్నం అడుగుతున్నాడో, మీరు ఏమి చేయాలి? నాకు వద్దు ఈ సంబంధము, రేపు కాస్త తీసుకుంటాడు, మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకాస్త అడుగుతాడు, అదంతా అయిపోయిన తర్వాత ఇంకాస్త అడుగుతాడు, నువ్వు ఇవ్వలేని సమయంలో ఏం చేస్తాడు, నిన్ను ఇంటేసి ఇంకొక స్త్రీ ఎవరైతే ఇస్తాదో ఆ స్త్రీ నుంచి మళ్ళా తీసుకుంటాడు. అలాంటి పురుషులతో మాత్రం మీరు ఏ సంబంధము పెట్టుకోకండి. చూడండి, మూల్యము చెల్లించవలసింది ఎవరు? బైబిల్ ప్రకారము దేవుని తన వధువు కొరకు మూల్యము చెల్లించాడా తీసుకున్నాడా చెప్పండి. అయి చెప్పండి, గట్టిగా చెప్పండి. మగవాళ్ళు చూడండి అంత నెమ్మదిగా చెప్తున్నారు. రేపు మీకు పెళ్లి కాబోతుంది, నేను వస్తాను, అడుగుతాను మీరు కట్నం తీసుకున్నారా లేదా అని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. వాళ్ళు ఇస్తేనా తీసుకోకూడదు, ఎట్లా తీసుకుంటావు? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటమ్మా, అన్ని విషయాల్లో పురుషులైన మనము క్రీస్తుని పోలి ఉండాలి. క్రీస్తు తన వధువుకి ఏం చేశాడు? మూల్యము చెల్లించాడు. తన వధువు సంఘానికి ఏమి చెల్లించాడు? తన శరీరముని ఇచ్చాడు, తన రక్తముని ఇచ్చాడు, తన దగ్గర ఉన్న రాజ్యములో ఉన్నవన్నిటిని స్త్రీకి అప్పగించాడు. తాళపు చెవులు కూడా, ఆయన రాజ్యం యొక్క తాళపు చెవులు కూడా దాచకుండా ఆయన తన వధు సంఘానికి అప్పగించేశాడు. అంటే ఎంత నమ్మకం తన వధువు మీద. అందుకనే ఇక్కడ చాలా స్పష్టమైన విషయములు కొన్ని నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇసాకు అన్ని విషయముల్లో దీవించబడ్డాడు, అబ్రహాము అనేక విషయంలో దీవించబడ్డాడని ముందు చూస్తాం. సో ఏ లోటులో, ఏ విషయంలో కూడా అబ్రహాముకి కానీ ఇసాకు కానీ వారి సంతానికి ఏ లోటు లేదు. దేవుడు అన్ని విధములుగా వారిని ధనవంతులుగానే వారిని ఆశీర్వదించి నిలబెట్టుకున్నాడు. అయితే అబ్రహాము ఎలియాజర్ని పంపించినప్పుడు ఏమి ఆశించలేదు, ఒకటే ఆశించాడు, నా యొక్క గోత్రములో నుండి ఒక స్త్రీని నువ్వు భార్యగా నా కుమారునికి తీసుకురా అని మాత్రమే అడిగాడు. కానీ ఎంత కట్నం ఇస్తారు, ఎంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర అని మాత్రము చూడు అని ఎక్కడ అబ్రహాము ఎలియాజర్కి చెప్పలేదు. నాకు గుణవంతురాలైన భార్య, నా కుమారునికి గుణవంతురాలైన భార్యని తీసుకురా, గుణము కన్నా గొప్పతనము ఈ లోకంలో ఏది లేదు. అందుకనే మగ పురుషులకి నేను చెప్తుంది ముఖ్యముగా ఈరోజు, అందుకనే బైబిల్ చాలా స్పష్టముగా చెప్తుంది, భార్య దొరకటము నరునికి మేలు. భార్య దొరకటము నరునికి మేలంట. అంటే స్త్రీలకి సహజంగా వారు కొన్నిసార్లు వారిని తక్కువ చేసుకొని చూసుకుంటారు కొన్ని విషయముల్లో. ఏ విషయములో స్త్రీలు తక్కువ వారు కారు? స్త్రీలే లేకపోతే మా జీవితము వ్యర్థము. చూడండి, ఇసాకు జీవితము ఫలింపబడాలంటే రెబెకా లాంటి గుణవంతురాలు స్త్రీ వస్తే గాని తన జీవితము ఫలింపబడలేదు. అందుకని పెళ్లి విషయంలో ముఖ్యముగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యముగా మగ పురుషులకి నేనేమి చెప్తున్నానంటే, ముందు ఇల్లు మీరు సరి చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోబోతున్న మీ భార్య కొరకు మీరు ఏ లోటు లేకుండా మీరు ఆమెకి సహాయకుడుగా ఉండగలుగుతారా అనే పరిస్థితిని మీరు చూసుకోండి. ఏదో చూసాము, నచ్చింది, ప్రేమించేసుకున్నాము, పెళ్లి చేసుకుంటాం అంటే కుదరదు. నీ దగ్గర ఆమెని పోషించే ధనము ఉన్నదా లేదా, ఆ తర్వాత నీ బిడ్డలని నీవు పోషించగలిగే స్తోమత నీకు ఉన్నదా లేదా అనే ముందు చూపు కలిగి ఉన్న మగవాడు దొరకటము మీకు చాలా మేలు. అందుకని అంటున్నానమ్మా, ఆడపిల్లలకి చాలా ముఖ్యముగా ఈ ప్రసంగం నేను చెప్తున్నాను. ఒక మగబిడ్డ స్థిరపడకుండా మీరు ఆయనని వివాహము చేసుకుంటే మీరు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంత కాదు. రేపు 10 మంది దగ్గరికి వెళ్ళి వాడు చేయి చాచి అవమానములో అప్పుల్లో బ్రతికితే మీ జీవితం ఏమైనా బాగుంటుందా చెప్పండి. అందుకనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మగవారిగా మనము మన వధువుకి మనమే మూల్యము చెల్లిద్దాము, కానీ తిరిగి కట్నం మాత్రం ఏమాత్రము తీసుకోకూడదు. నా సంఘములో మాత్రం అట్టా జరిగితే మళ్ళీ సంఘం బహిష్కరణ చేస్తాం.
అర్థమైంది కదా, ముఖ్యంగా మగబిడ్డలకి నేను చెప్తున్నాను. అందుకనే అన్ని విషయంలో మనము మగవారిగా ఇచ్చువారుగా ఉండాలని ఆశతో ఈ మాట చెప్తున్నాను. అది పురుషుని యొక్క లక్షణం. మగతనం యొక్క లక్షణం ఏంటి? భార్యకి సమస్తము సమకూర్చి ఇవ్వటమే భర్త బాధ్యత. అందుకని ఇక్కడ చూడండి, చాలా చక్కటి మాట చదవండి బ్రదర్, 22 22 వచ్చు. ఒంటెలు త్రాగుడైన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్క కమ్మని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేతులు స్థలమున్నదా అని అడిగాను. నేను నాహోరుకు మిల్కా కలిగిన కుమారుడు, బెతియేలు కుమార్తెనను, మరియు ఆమె మా యొక్క చాలా గడ్డయు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమున్నదని స్థలములో ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు నొక్కి, అబ్రహామును నా యజమానుని. చూడండి, ఆతిథ్య విషయంలో కూడా రెబెకా ఎంత గొప్పగా ఆతిథ్యాన్ని ఆయనకి ఏర్పాటు చేస్తుంది. ఏ విషయంలో కూడా మీరు భయపడకండి, మా ఇంట్లోనే సరిపడంతే చోటు ఉన్నది, మీరు తలదాచుకోవచ్చు ఈ రోజు రాత్రికి. ఎంత గొప్ప ఆతిథ్యం అన్ని విధములుగా. ముఖ్యంగా నేను చెప్తుంది తల్లిదండ్రులకు, మీరు ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆతిథ్యాన్ని గమనించండి. వారు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి వారు ఏ పాటి వారో కూడా మనము చెప్పగలుగుతాం. వారు మీ దగ్గర ఏం ఆశిస్తున్నారో, ఏమి పుచ్చుకుంటున్నారో అది నాకు తెలియదు, కానీ ఆతిథ్యము విషయంలోని ఎల్లప్పుడూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొక విషయం చూడండి, 20-26. ఆ మనుష్యుడు తన తల ఉంచి యెహోవాకు బ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను ద్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను. చూసారా ఎంత ఆశ్చర్యకరమైన రీతిలోని ప్రార్థన చేసుకున్న ఎలియాజర్కి అబ్రహాము బంధువుల్ని ఎలా కలుసుకోవాలో కూడా తెలియదు. ఎవరిని కలుసుకోవాలి, ఎవరిని అంటే ఎంత గొప్ప బాధ్యత ఎలియాజర్ మీద ఉందో ఎలియాజర్కి ఆ భారం తెలుసు. ఎలియాజర్ ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన చేసుకొని నువ్వు అడుగు బయట పెట్టినప్పుడు నువ్వు ప్రార్థన ప్రకారము ఫలితము ఖచ్చితముగా పొందుకుంటావు. చాలా అవసరం. చాలా సార్లు నేను గమనిస్తాను, ప్రార్థన లేకుండానే తొందరగా అందరూ బయలుదేరటానికి సిద్ధపడుతున్నారు. కానీ ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే, నీవు వెళ్తున్న మార్గములో నీకు సహాయమని అందజేస్తుంది నీ ప్రార్థన. నీకు తోడుగా ఉంటుంది నీ ప్రార్థన. నీవు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా మేలు పొందుకునే సహాయము ప్రార్థన ద్వారా నీకు జరుగుతుంది. అందుకని ఇంటి గడప దాటక ముందే నువ్వు ఏమి చేస్తావు? ప్రార్థన చేసి బయలుదేరుతావు. దాన్ని బట్టే దేవుడు ఆ రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. అడుగుడి ఇవ్వబడును. ప్రార్థనలోని ఏదైతే మీరు అడిగి ఆశించి బయలుదేరుతారో, మీకు ఖచ్చితముగా ఆ దినము దేవుడు ఆ విషయములై మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 34 వచనానికి వద్దాం. అంతటా అతడిట్లనే, నేను అబ్రహాము దాసులను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించిన గనుక అది గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనములు, ఒంటెలను, గాడిదలను దయచేసు. నా యజమానిని భార్యైన శారా అంటే ఏమి భరోసా ఇస్తున్నాడు ఇక్కడ చెప్పండి? ఏం భరోసా ఇస్తున్నాడు? మీరు ఏమి భయపడవలసిన విషయము అవసరం ఏమీ లేదు. మా యజమాని అయిన అబ్రహాము దగ్గర చాలా ఆశీర్వాదములు కలిగి ఉన్నాడు, ఏ లోటు లేదు, మీ కుమార్తెని మా ఇంటికి పంపించండి. ఈరోజు ఎవరైనా అలా అడుగుతారా? ఎవరైనా అలా వివాహం చేసుకుంటున్నారా? నా దగ్గర సరిపోయేంత ధనం ఉంది, నీ కూతురు దగ్గర ఏమి లేకపోయినా నా కుమారుడు చూసుకునే స్తోమత ఉన్నది. మీ కుమార్తె మంచి గుణవంతురాలు కాబట్టి, మంచి గుణం కలిగి ఉన్నది కాబట్టి నాకు అదే మేలు. తన ఇల్లుని కట్టుకుంటే జ్ఞానముతో అందుకన్నా గొప్ప ఆశీర్వాదము ఏదీ లేదు అని చెప్పుకునేవారు మన మధ్యలో ఉన్నారా?
పెళ్లి సంబంధంలో ఇలాగా ఆలోచించుకునే కుటుంబాలు ఉన్నాయా? లేకపోతే మాకు ఇంత ధనం ఉంది, మీకెంత ధనం ఉంది? మా బిడ్డ ఇంజనీరు, మా బిడ్డ డాక్టరు, మీ కుమార్తె ఏం చేస్తుంది? ఇంజనీర్లు డాక్టర్లు అయితే సరిపోదు, మంచి గుణము కూడా కావాలి. ముఖ్యంగా ఆ విషయంలో కుటుంబాలు చాలా వెనకబడిపోతున్నారు. ఈరోజు ఎన్ని వివాహ సంబంధములు చెదిరిపోతున్నాయో, ఎన్ని సంబంధాలు కూలిపోతున్నాయో, ఎన్ని పెళ్ళిళ్ళు పాడైపోతున్నాయో నాకు తెలుసు. సంవత్సరము కూడా కొన్ని పెళ్ళిళ్ళు నిలబడటం లేదు. ఎందుకో తెలుసా? జ్ఞానము ఒకటి లేదు, గుణము రెండోది లేదు. ఒక భార్యకి ధనము కాదు, గొప్ప చదువులు కాదు కావలసింది, జ్ఞానము గుణము. ఈ రెండు ఉంటే ఆ వివాహము ఎప్పటికీ నిలబడుతుంది అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు వాక్యం ద్వారా. ముఖ్యముగా కావలసింది, అయ్యో నేను ఇంత పెద్ద చదువులు చదివేస్తానని గర్వం ఉంటే సరిపోదు, మంచి గుణము కావాలి, సిద్ధపాటుతనము కావాలి. అని ఇంకొకటి మీరు గమనించవలసింది, ఎస్ తప్పులేదు, నేను వివాహము చేసుకోబోయే వాడి దగ్గర సరిపోయేంత ఉన్నదా లేదా చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? మీదే, ఆడవాళ్ళది. ఊరికనే మూడు మాటలు చెప్తే పరిగెత్తుకొని వెళ్ళిపోవటం కాదు, మీ జీవితాలు మీరు పాడు చేసుకోవటం కాదు. అందుకనే జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత మనం ఏమీ చేయలేము. జీవిత కాలం అంతా ఆ దరిద్రతలోనే, ఆ దుఃఖంలోనే, ఆ అవమానములోనే మనం బ్రతకవలసిన అవసరత ఉంటుంది. మీరే నిర్ణయించుకోండి, మీ చేతిలోనే నిర్ణయం ఉంది. మీరు నిర్ణయించుకుంటే, మీకు మంచి నిర్ణయం తీసుకుంటే మీకు మంచే జరుగుతుంది, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మీకు కీడు తప్ప మంచి ఏదియు మీకు జరగదు, సంభవించదు కూడా. అందుకనే చెప్తున్నాను, చీమలు ఏం చేస్తాయంట? ఏం చేస్తాయి చెప్పాలి? చీమలు ఏం చేస్తాయి? ఎలా? అన్ని కాలాలు ఒకలా ఉండవు కాబట్టి చీమలకు ఉన్న జ్ఞానము ఈరోజు మగవారికి లేకుండా పోయింది. ఏదైనా సూటిగానే చెప్తాను, చీమలకి జ్ఞానం ఉంది, అన్ని కాలాలు ఒకలా ఉండవు. వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. మనము అవకాశం ఉన్నప్పుడు, కాలం బాగున్నప్పుడు మన ఇల్లుని మనం కట్టుకుందాం, సరిపోయేంత పెట్టుకుందాం. కాలం బాగులేకపోయినా కూడా మనం ఏ భయం లేకుండా ఆ కాలాల్ని కూడా మనం దాటి జీవించగలుగుతామనే జ్ఞానము చీమలకు ఉన్నాయి, కానీ పురుషులకు లేకుండా పోయింది. ముందు ఏం చేస్తున్నాయి చీమలు? తన ఇల్లుని చక్కబెట్టుకుంటున్నాయి, ఇల్లుని కట్టుకుంటున్నాయి. అందులో ఉన్న ఆ రాణికి ఏం చేస్తున్నాయి చీమలంతా? సేవ చేస్తుంది. ఏ లోటు లేకుండా ఆహారము, రెండు కాలాలకి సరిపడేంత ఆహారము ఇప్పుడే సమకూర్చి చీమలు గూచులో పెడుతున్నాయి. అందుకనే అంటున్నానమ్మా, ఆడపిల్లలు త్వరగా మోసపోతారు కాబట్టి నేను ముఖ్యంగా మీకు చెప్తున్నాను. మగవాళ్ళలోనే చాలా టాలెంట్స్ ఉంటాయి, ఓకేనా? అందుకని జాగ్రత్తగా ఉండండి అమ్మా పెళ్లి విషయంలో. దయచేసి ఆడపూతుల్లో ఎవరికైతే ఉన్నారో, ముఖ్యంగా మీ అందరికి చెప్తున్నామా, పెళ్లి విషయంలో మాత్రము. అందుకని పెద్దలు అంటారు, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడంటారు. పెళ్లి విషయంలో, మీ కుమార్తె విషయంలో తన జీవితముని పాడు చేసే వారిగా మీరు ఉండకూడదని ఆశతో ఈ మాటలు చెప్తున్నారు. గుణవంతురాలైన ఒక స్త్రీగా మీ కుమార్తెని మీరు పెంచండి. దేవుడు ఆటోమేటిక్గా మంచి గృహాన్ని ఆమెకి ఏర్పాటు చేస్తాడు, అందులోని ఏ సందేహము మనకి లేదు. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కలిగను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చున్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశంలో నివసించుచున్నానో ఆ కాలానికి పిల్లలను, ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్లి నా కుమారునికి పెళ్లి చేయటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి
నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివా, ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయన ఎడల కూడా ఈ ప్రమాణమును విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బాబు యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానిని దేవుడైన యెహోవా నా ప్రమాణమును నీవు సఫలము చేసిన ఎడల, 50వ వచనానికి లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగినము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్క నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమె నీ యజమానిని కుమారునికి భార్య అవును గాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని, చూడండి, ఎలియాజరు ప్రార్థించిన ప్రకారము ప్రతి విషయము జరుగుతుంది. ఎలియాజరు మనసులో అనుకున్నాడు, దేవా ఈ కార్యము నీవే జరిగించండి. ప్రార్థించాడు, అడిగాడు, పొందుకున్నాడు. 53వ వచనం చదువు బ్రదర్. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని ఎందుకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరులను ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చినది. అప్పుడు అతడు యెహోవా నా ప్రమాణమును సఫలము చేసిన కనుక నాకు తరువు కానీక నన్ను పంపించుడి నా యజమానుని ఎందుకు వెళ్ళదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనను తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదునని. చూడండి, పిలుపు వచ్చినప్పుడు ఏం చేసింది రెబెక్, నాకు ఇంకా కొంచెము టైం కావాలని అడిగిందా చెప్పండి. పిలుపు ఎవరికి వస్తుందండి? సహజంగా పిలుపు ఎవరికి వస్తుంది? సిద్ధముగా ఉన్న వారికే పిలుపు వస్తుంది. నీవు గొప్ప పని చేయటానికి దేవుడు నీకు పిలుపుని ఇచ్చి ఉన్నాడు, నీకు పిలుపుని ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ పిలుపుకి ప్రకారము నీవు నిన్ను సిద్ధపాటు చేసుకున్నావో లేవో అది నీవే గ్రహించవలసిన అవసరం ఉంది. రెబెక్క అనేక విషయములో తనను తాను సిద్ధపాటు చేసుకుంది. ఎలియాజర్ వచ్చాడు, తనకి నీళ్ళిచ్చింది, తన ఒంటరికి నీళ్ళిచ్చింది. అంటే నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు, భయభక్తులు కలిగి ఉన్నది, ఒక ఆతిథ్యము ఏ విధముగా చేయాలనే విషయముల్లో కూడా. అంటే అంత చిన్న రెబెక్క వివాహముకి అంగీకరించినప్పుడు తన వయసు ఎంతో తెలుసండి? ఎవరైనా చెప్తారా? ఎవరికి తెలీదా? 14 సంవత్సరం. షీ వాజ్ ఓన్లీ 14. ఇసాకుకి రెబెకాకి వివాహమైనప్పుడు ఇసాకు వయసు 40 సంవత్సరం. ఇది దేవుని ప్రణాళిక చెప్పునే జరిగింది. ఆలస్యమైనా కూడా దేవుడు నీ జీవితంలోని కీడు చేయుడు కానీ మేలే చేస్తాడు. నీవు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. మీరు నవ్వకండి, నాకు పెళ్ళి ఎప్పుడు అయిందో తెలుసండి? 36 సంవత్సరాలకి వివాహం అయింది. నేను ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసుకొని అదే సినిమా పరిశ్రమలో నుండి నేను వివాహం చేసుకుంటే ఈరోజు నా పరిస్థితి ఏమిటి ఆలోచించు. నేను ఇజ్రాయేల్కి పోయాను. ఇజ్రాయేల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క చీటి పెట్టి ఆ గోడలో పెట్టి నాకు రిబెక్కా వంటి భార్య కావాలని నేను ప్రార్థించాను. తండ్రి నా కళ్ళతో కాదు నాయన, తండ్రి నీ కళ్ళతో నేను చూడలాగా ఒక స్త్రీని నాకు దయచేయు, నాకు ఒక భార్యని, నాకు వయసు అయిపోతుంది నాయన తండ్రి, పెళ్లికి పిల్ల ఎవరెవరు అని నేను ప్రార్థన చేసి మంచి గుణవంతురాలైన స్త్రీ రెబెక్క వంటి స్త్రీని నాకు భార్యగా అనుగ్రహించు అని నేను ప్రార్థించాను. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పెళ్లి జరగటం లేదు, వయసు అయిపోతుంది. అప్పుడు దేవుడు మాట చెప్పున నాకు ఒక గొప్ప గుణవంతురాలైన భార్యని
నాకు గొప్పగా దేవుడు ఏర్పాటు చేశాడు. 4 సంవత్సరములైందండి వివాహమై, ఏ లోటు లేదండి నాకు, దుఃఖము లేదు, బాధ లేదు. జనరల్గా పెళ్ళైన వాళ్ళ ముఖాలు చూస్తే ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు కదా. నా ముఖంలోని ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు, ఏ స్ట్రెస్ లేదు. నా జీవితంలోని నాకు మేలే జరిగింది, కానీ నా భార్య వచ్చిన తర్వాత ఏ కీడు నాకు జరగలేదు. నేను ఏదైతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగానో, 2 సంవత్సరములు టైం పట్టినా కూడా దేవుడు ఆ భార్య నా కొరకు వెతికి నా జీవితంలోకి నడిపించాడు. అందుకనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన పూర్వకముగా మీరు ఏ పని చేసినా కూడా మీరు ఆశీర్వదింపబడతారు, మీరు దీవించబడతారు. ఆ విధముగా మంచి గుణవంతురాలైన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి మీరు చూడండి, ధనవంతురాలైన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం మీరు ఆశ పడకండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 26వ అధ్యాయం పొద్దామంటే సమయం మనకి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మొదటి వచనం నుంచి చదువుకుందాం చూడండి. 26వ అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరియొక కరువు ఆ దేశంలో వచ్చిన, అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా. చూడండి, దేవుడు ఇస్సాకుకి ఏమంటున్నాడంటే, నీవు నివసిస్తున్న స్థలంలోనే, ఈ కరువులోనే, ఈ ఎడారిలోనే, ఈ భూమిలోనే నీవు నివసించు, నీవు ఐగుప్తుకి మాత్రము వెళ్ళదు. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళదు అంటున్నాడు? ఐగుప్తులోని ఏమున్నది చెప్పండి. ఆ కాలంలోని ఐగుప్తులోని, ఐగుప్తు చాలా సస్యశ్యామలమైన దేశము, ఏ కరువు లేదు, ఏ లోటు లేదు, ఏమి లేదు. అందుకనే ప్రతిసారి దేవుని బిడ్డలకి కరువు వచ్చినప్పుడు ఎటు తట్టు చూసేవారు? దేవుని తట్టు చూసేవారు కాదు. ఎటు తట్టు చూసేవారు? ఐగుప్తు తట్టు చూసేవారు. మనకు కూడా సహజంగా కొన్నిసార్లు మన జీవితంలోని ఎండిపోయిన సమస్యలు వచ్చినప్పుడు మనం మనుషులు తట్టు చూడటం ప్రారంభిస్తాం. అందుకని నేను అన్నాను, ఒక ఆదివారం నేను మీకు చెప్పాను, అవతలోడి గడ్డి చూడటానికి మన గడ్డి కన్నా పచ్చగా ఉంటుంది. అవునా? ది గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆల్వేస్ ఆన్ ది అదర్ సైడ్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎటు చూడని అవసరం లేదు. నువ్వు ఏ సమస్యలు ఉన్నా, అంటే అబ్రహాము చూసిన కరువు కన్నా ఇది భయంకరమైన కరువు అంటున్నాడు. భూమి అంతా ఎండిపోయింది, పంటలు పండటం లేదు, ఏమీ లేదు. ఆయనను దేవుడు ఇస్సాకుకి ఏం చెప్తున్నాడు? నీవు ఐగుప్తుకి వెళ్ళొద్దు. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నీవు సమస్యలో ఉన్నావా? కొరతలో ఉన్నావా? నీ దగ్గర సమృద్ధి లేదా? నీవు బాధపడుతున్నావా? భారము కలిగి ఉన్నావా? ఎటు చూడొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరి తట్టు చూడద్దు, నా తట్టు చూడు. నిన్ను ఆశీర్వదించగలిగింది నేను ఒక్కడే, మరి ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు. సహజంగా మనం ఏం చేస్తాము? మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు కంగారు పడిపోతాము, సందేహిస్తాము, భయపడిపోతాము, సంకోచము, అనవసరమైన పరిస్థితులు మన నెత్తి మీదకి మనం తీసుకుంటాము. మన ఆలోచన తీరు సరిగ్గా ఉండదు. భయముతో, బెంగతో నిర్ణయాలు మనము తీసుకోలేము సరిగ్గా. కానీ దేవుడు ఏమంటున్నాడు? అందరికి అదే మాట. నీవు ఇక్కడే ఉండు, నీవు ఉన్న స్థలంలోనే నిన్ను దీవిస్తాను, నిన్ను వర్ధిల్లు చేస్తాను. నువ్వు ఎవ్వరి తట్టు చూడని అవసరం లేదు. నీ యెహోవా నీకు కాపరి, నీకు లేమియూ కలగదు. పచ్చిక గల చోట్లలోని నేను నిన్ను పరుండ చేస్తాను అంటున్నాడు. చూడండి, ఇస్సాకుకు చెప్తున్నాడు దేవుడు, ఐగుప్తులోనికి వెళ్ళక, నేను నీతో చెప్పు దేశంలో నివసించు, ఈ దేశమందు పరివాసమయ్యను, నేను నీకు తోడయ్యి నేను ఆశీర్వదించను, ఏదైనా నీకును నీ సంతానముకును ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములను నీకు సంతానమును ఇచ్చేదను. 12వ వచనానికి ఇస్సాకు ఆ దేశమందును వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూనంతలు ఫలము పొందాడు. ఎక్కడ ఆగుదామండి. ఎక్కడ విత్తనము వేశాడంటే అండి, ఇస్సాకు ఎండిన నేలలో విత్తనము వేస్తే ఎండిన నేలలో పంట పండుతుందా చెప్పండి. చెప్పాలి, పండుతుంది.
ఎండిన నేలలో నువ్వు విత్తనం వేసినా కూడా దేవుడు నీకు తోడై ఉంటే ఆ నేల ఫలింపబడుతుంది. దేవునికి స్తోత్రం. చూసారా మన ఆలోచన తీరు ఎలా ఉందో? మనుషుల వల్ల మీరు ఆలోచించకండి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పండుతాది, విత్తనము వేస్తాను, నీళ్లు లేకపోయినా వర్షము పైనుండి కురిపిస్తాడు నా దేవుడు అని నమ్మకము ఉంటే మీరు ఫలింపబడతారు. అందుకని దేవుడు అంటున్నాడు, నమ్మటము నీ వశమైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. మనిషికి అసాధ్యమే. ఎండిపోయిన నేలలో విత్తనం వేసినా ఆ పంటని పండించడం మనిషి చేత సాధ్యమే, కానీ దేవునికి సమస్తము అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే, మనిషికి అసాధ్యము. అందుకనే అంటున్నామా, మనుషులలాగా చూడటం ఆపేయండి. మనిషి కోణముతో చూడటం, దృష్టితోని చూడటం మీరు ఆపేయండి. ఒకసారి దేవుణ్ణి పొందుకున్న తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మీరు ఒకటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను అడుగు పెట్టు ప్రతి స్థలము స్వాధీనపరుచుకునేదను అనే విశ్వాసము దేవుడు మీకు కలుగ చేయాలి. ఆ విశ్వాసములో మీరు బ్రతికిన ఎడల ఎంత ఎండిపోయిన నేల ఉన్నా కూడా ఆ ఎండిపోయిన నేలలో నుండి నీకు పంటని కలుగ చేస్తాడు. దేవునికి స్తోత్రము. ఆ విత్తనము దేవుడు నీకు మంచి పంటగా, మంచి విస్తారమైన కోతగా దేవుడు నీ జీవితంలోని ఆ విత్తనాన్ని మారుస్తాడు. ఆ విత్తనం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసముతో చేసిన ఏ ప్రార్థననైనా, నువ్వు ఏ పరిస్థితుల్లోనున్నా, ఎండిపోయిన పరిస్థితుల్లోనున్నా, భారముతో కూడి ఉన్న అప్పులతో ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా కూడా నువ్వు చడియక, భయపడకుండా, నిబ్బరముగా ఉండి విశ్వాసముతో ఆ పరిస్థితుల్లోనే నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీ అవమానానికి ప్రతిగా రెచ్చింపు ఘనత నీవు పొందేదవు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇసాకు ఐగుప్తు వైపు చూడొద్దు, నా తరపు చూడు, యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యముని ఇచ్చును. అందుకనే అంటున్నాడు, నీవు నిజంగా ధనవంతుడు కావాలా, ఐశ్వర్యుడుగా మారాలంటే నువ్వు ఎవరు తట్టు చూడాలి? మనుషులు తట్టు కాదు, దేవుని తట్టు చూడండి. నాయన ఈ భూమి ఎండిపోయింది అయినను పర్వాలేదు, నాయన తగిన సమయంలో నీవు వర్షము పంపిస్తావు, ఆ విత్తనము చచ్చిపోకుండా కాపాడగలిగే దేవుడివి నీవు కాబట్టి ఆ విత్తనాన్ని నేను విశ్వాసముతో విత్తుతున్నాను. విత్తటం అంటే డబ్బుల గురించి కాదండి నేను మాట్లాడేది, ఏ విషయంలోనైనా నేను చెప్తున్నాను. సహజంగా విత్తటం అంటే అంటే ఆ మైండ్లో వెళ్ళిపోయింది, కానీ నేను విశ్వాసము గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసములో ఏది విత్తినా కూడా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, మీరు చడియక, భయపడకుండా, మీరు ఇస్సాకులాగా మాట విని అదే నేలలోని మీరు నిలబడి దేవుడు మిమ్మల్ని అదే పరిస్థితుల్లో నుండి ఎత్తి మిమ్మల్ని గొప్పవాడుగా చేస్తాడు. 91వ కీర్తనలో ఒక మాట చెప్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను ఆయనని తప్పించదను, ఆయన నా నామము ఎరిగిన వాడు గనక నేను ఆయనని ఘనపరచదను. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ కరువు నుంచి తప్పిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీకు గొప్ప కీర్తిని, గొప్ప ఖ్యాతిని దేవుడు ఇసాకు కలిగించినట్టు నీకు కూడా ఆ యొక్క అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకని కుడి తట్టు చూడకండి, ఎడమ తట్టు చూడకండి. ఎస్, మీ జీవితంలో చెప్పండి, దేవా నా జీవితంలో నాకు అప్పులు ఉన్నాయి, నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, నా జీవితంలో అవమానాలు ఉన్నాయి, ఎండిపోయిన ఎముకలలాగా నేను బ్రతుకుతున్నాను, జీవము లేని శరీరముగా నేను జీవిస్తున్నాను, అయినను నేను నమ్ముచున్నాను, ఇదే స్థలంలో నీవు నన్ను తిరిగి లేవనెత్తి తలగానే నువ్వు నిలబెట్టుకుంటావు అనే విశ్వాసము కలిగి మీరు ప్రార్థన చేయండి. మీరు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు అత్యధికముగా మేలు చేస్తాడు. అయ్యో నాకు లేదు, అయ్యో నాకు తక్కువ ఉంది, అవతలోడికి ఎక్కువ ఉంది అని మాత్రం మీరు చూచి భయపడకండి, దిగులు చెందకండి. చూడండి, ఇసాకు కరువులో నుండి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో చూడండి. దేవుని మాట వింటే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాను, అతడి మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. అతనికి గొర్రెల ఆస్తియు, గొర్రెల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహం కలిగినందున ఏమీ దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు నువ్వు ఇక్కడే ఉండు అని దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆయన వర్తిల్లు చేశాడు. దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిస్తీయులు అతని అంది అసూయపడేది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్వినా
బావులన్నిటినీ 26వ వచనానికి రాబడింది. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుక, వారు నిత్యముగా యెహోవా నీకు తోడైనట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలనని. ఇప్పుడు అబీమెలెకు ఎవరు? అబీమెలెకు ఎవరు? రాజు అయి ఉన్నాడు. ఒక రాజు కరువులోని ఉన్న ఒక ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. దేవుడు నీతోని తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని మేము చూచి, దేవుడు నీ ఏ విధంగా ఆశీర్వదించాడో చూచి నీ యొద్దకి ఎవరు వచ్చారు? రాజులే దిగి వస్తారమ్మా నీ దగ్గరికి. దేవుడు అంత గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు. రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు నీకు తోడై ఉన్నాడు. కరువులో ఉన్నావా? చింతించకండి. నీకన్నా గొప్పవాళ్ళు నీకు ఎదురుగా ఉన్నారా? ధనవంతులు నీకన్నా గొప్పవారు నీ ముందున్నారా? వారిని చూచి భయపడకండి. దేవుడు నీ పరిస్థితుల్లో నుండి, నీవు దేవుని మాట విన్న ఎడల దేవుడు నిన్ను అదే పరిస్థితుల్లో నుండి లేవనెత్తి తలగా పెట్టి ఆ ధనవంతులే నీ దగ్గరకు వచ్చి నీతో ఒప్పందం చేసుకునేలాగా దేవుడు నీకు కార్యం చేస్తాడు. నీ శత్రువులు నీ ఎదుట సాగిలి పడెదరు అనే మాట ఇస్సాకు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నీవు ఎందుకు వచ్చావు? నీవు నన్ను అసహించుకుంటున్నావు కదా, మరి నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చావు అని ఇస్సాకు అడుగుతున్నాడు. నీతో ఒప్పందము చేసుకోవటానికి వచ్చాము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము చూచాము, నీవు గొప్పవాడి అయ్యడం నేను చూశాను కాబట్టి నీతో ఒప్పందం చేసుకో. చూడండి, నీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతాడు దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, నీవు దేవుని మాట విన్నప్పుడు, నిలకడిగా ఉన్నప్పుడు, నీ పరిస్థితుల్ని చూచి నువ్వు భయపడకుండా విశ్వాసంలో నువ్వు నిలబడితే దేవుడు నీ శత్రువులు కూడా స్నేహితులుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రము. అందుకని ఏ విషయంలో కూడా మీరు భయపడకండి, నిబ్బరము కలిగి ఉండండి. చదవండి అమ్మా. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేసింది కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని. స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ రోజు జరగాలి. ఈ వచనం ఏదైతే ఉందో మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలని నేను ఆశిస్తున్నాను. నేను అమెరికాకు వెళ్తేనే గొప్పవాడిని అయిపోతాను, నేను న్యూజిలాండ్కి వెళ్తేనే గొప్పవాడిని అయిపోతాను, నేను విదేశీలకు వెళితేనే, దుబాయ్కి వెళ్ళిపోతే, నేను బయట దేశాలకు వెళ్తేనే నేను వర్తి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నా అక్కడే నిలబడు, అక్కడే నేను గొప్పవాడిగా చేస్తాను. నీకు విశ్వాసం ఉంటే నీ ఎక్కడ, నువ్వు అమెరికా తట్టు చూస్తున్నావు, ఐగుప్తు తట్టు చూస్తున్నావు, అవసరం లేదు, ఇక్కడే నిలబడాలి. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నువ్వు స్వాధీనపరచుకోదు. నువ్వు ఈ స్థలంలో అడుగు పెట్టావు, అది నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గ్రూప్ టూస్ రాస్తున్నారా? మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా? ఏది చేసినా కూడా భయపడకండి, ఎట్టు చూడకండి, దేవుని తట్టు చూడండి. మీరు నిలబడిన స్థలమునే దేవుడు సస్యశ్యామలంగా మార్చబోతున్నాడు మీ జీవితంలో. ఏ లోటు లేకుండా తలగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీరు ఆ ఎగ్జామ్స్ ద్వారా గొప్ప పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత రాజులే మినిస్టర్లే మీ దగ్గరికి వస్తారు ఒప్పందం చేసుకోవటానికి. దేవునికి స్తోత్రము. ఆ వచనము నెరవేర్చబడుతుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. తప్పకుండా దేవుడు కార్యము మీ జీవితంలో నెరవేరుస్తాడు. చదవండి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవలె. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకున్నది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకున్నది. తరువాత ఇస్సాకు వారిని సాగినప్పగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళేది. చూడండి, సమాధాన పరుచుకున్నారంట ఇస్సాకుతో. ఎవరు పరుచుకున్నారు? శత్రువు. కీడు చేయకుండా దేవుని బిడ్డలకి వాళ్ళు సమాధాన పరుచుకొని వెళ్ళిపోయారు. మీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కడు సమాధాన పరచబడి వెళ్ళాలి మీ జీవితంలో. అటు గొప్ప కార్యము జరగాలి, జరిగించులాగా విశ్వాసము మీలో ఉంటే తప్పకుండా దేవుడు ఆ కార్యము చేస్తాడు. భయపడకండమ్మా, సందేహించకండమ్మా, దిగులు పడకండమ్మా. మీ పరిస్థితులను చూచి ఏమాత్రం మీరు కృంగిపోయినా అంటే మీరు అల్ప విశ్వాసులని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ముంచటానిక రక్షించింది కాదు కదా, మునిగిపోతున్న వారిని కూడా
లేవనెత్తడానికి దేవుడు రక్షించాడు కాబట్టి ఏ పరిస్థితుల్లోనున్నా కూడా నిందలు మీ మీద మోపబడ్డాయా, మిమ్మల్ని అవమానిస్తున్నారా, హేళన చేస్తున్నారా, అయ్యో నీ జీవితం ఏంటి ఇలా ఉంది అని ఏమాత్రమూ నీవు అనుకోకు. ఇసాకు చెప్పాడు, మీరు నన్ను అసహించుకున్నారు కదా, మళ్ళీ నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు అంటున్నాడు. చూసారా, దేవుడు ఏ పరిస్థితిలో ఏ కార్యము చేస్తాడో మనకి తెలియదు. మనకి కావలసింది ఏమిటి? సిద్ధపాటు. ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగిన విశ్వాసము నీలో ఉంటే నీ విశ్వాసము నీకు వమ్ము చేయదు, కానీ నీ విశ్వాసము నిన్ను దీవిస్తుంది, ఆశీర్వాదము నీకు కలుగజేస్తుంది. అందుకని అంటున్నాను మరొక్కసారి, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మరి ఏ విశ్వాసముతో ఈ రోజు నువ్వు సంఘానికి వచ్చేవో నాకు తెలియదు, కానీ దృఢమైన విశ్వాసముతో నువ్వు ఇక్కడ నుండి వెళ్తున్నావని నేను నమ్ముచున్నాను. నీవు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మేలు పొందుకుంటాడనే నమ్మకం నాకున్నది. మీరందరూ ఒకరోజు చెప్తారు, ఈ సంఘంలో సాక్ష్యం ఇస్తారు, నా శత్రువు నాతో ఒప్పందం చేసుకోవడానికి, సమాధాన పరచుకోవడానికి నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు అనే సాక్ష్యము మీరు చెప్తారు మీ నోటితో. ఇదే సంఘంలో అది జరుగుతుందని యేసు నామములో నేను చెప్తున్నాను. మరి మీ విశ్వాసంలో మీరు నిలకడగా ఉండండి. మనం బలారాధన పాల్గొనబోతున్నాము, సిద్ధపాటు చేసుకోండి. బలారాధన అనేది